కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో షేక్ కాజాపీర్ అనంతరం కాజాపీర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ ఫలాలను నవరత్నాలను చూసి ఆకర్షితులై తాను పార్టీలో చేరినట్లు వివరించారు. 34వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించినందుకు కృషి చేస్తానని షేక్ కాజాపీర్ మీడియాకు వివరించారు. నమస్కరించుకుంటూ తెలియజేయడమేమనగా 34వ వార్డు నుంచి గత 20 సంవత్సరాల నుండి మా 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి చాలా వెన్నుముకగా ఉండి ప్రధాన నాయకత్వంలో పనిచేసినాము. అలాగే మన మా బావగారు అయినటువంటి మహమ్మద్ గారు వాళ్ళ నాయకత్వంలో పనిచేసినాము. మేము ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కంటెస్ట్ చేసి ఈరోజు మేము విత్డ్రా చేసుకునే కారణము వైఎస్ఆర్ చేయుత వైఎస్ఆర్ పథకాలు మన జగనన్న నవరత్నాలు ఇచ్చినటువంటి ఈ నేపథ్యంలో చాలా మా వార్డు చాలా అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని నేను భావించి నేను మా కోస వరలక్ష్మి గారిని బలపరుస్తూ ఈరోజు నేను నా నామినేషన్ విత్డ్రా చేసుకుంటున్నాను. రేపు నామినేషన్ 8వ తేదీ నామినేషన్ విత్డ్రా చేసుకుంటాను. అలాగే మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే ఆయన ఆశయాలు అనుగుణంగా ప్రజాసేవకు అంకితమైన మా రాజమల్లన్న ఆయన ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరినాను. సదా మీ సేవలో ఉంటానని ఈ కాజా నమస్కరించు సెలవిస్తున్నాను. 34వ వార్డుకు సంబంధించి ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? 34వ వార్డు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నానంటే మన వార్డు అభివృద్ధి పథంలో నడవాలంటే మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండమైన మెజార్టీతో మా అక్క వరలక్ష్మి గారిని గెలిపించుకొని మున్సిపాలిటీకి తీసుకొని పోయి మా అన్న రాజమల్లు గారికి కానుకగా ఇవ్వాలని మా ఓటర్లకు మా బంధువులకు విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. సమస్యలు ఏమైనా వచ్చినా చిన్నవి పెద్ద ఏమైనా ఉన్నా కూడా పరిష్కరించుకొని ముందుకు వెళ్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను.